ఇప్పుడే తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశం జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరుపుకున్నాం. ఎల్లుండి నుంచి జరగబోయినటువంటి శాసనసభ శాసన మండలి సమావేశాలకి తెలుగుదేశం పార్టీ అటెండ్ అవ్వడానికి నిర్ణయించడం జరిగింది. ఒకసారి శాసనసభ చరిత్రలోకి వెళ్తే గత 3 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నేతకి సభ్యులకి అధికార పక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నుంచి ప్రతి శాసనసభ్యుడి వరకు ఎన్ని అవమానాలకి చేసినా సరే కుటుంబాన్ని శాసనసభలోకి తీసుకొచ్చి అవమానం చేసినా సరే వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా సరే ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా రాష్ట్రంలో ప్రజలు అనేకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్ని ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన శాసనసభలో ప్రశ్నించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ప్రతిపక్ష పార్టీగా కనీసం చెప్పకుండా శాసనసభ నుంచి పారిపోయినటువంటి వైసీపీ పార్టీని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. కానీ 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మేము ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నాము. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో 1 కాదు 2 కాదు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే చీఫ్ విప్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, మేమేదో శాసనసభకు రాకుండా పారిపోతున్నాము, మీకేమైనా సమస్యలుంటే చెప్పండి అని. అయ్యా శ్రీకాంత్ రెడ్డి గారు, మీరు మా గురించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు, ముందు మీ గురించి మీ పార్టీ శాసనసభ్యుల గురించి మీరు ఒక్కసారి మాట్లాడుకోండి, మీ అంతరాత్మకు తెలుసు. గత 3 సంవత్సరాల్లో ఎప్పుడైనా ప్రభుత్వం ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకుంటే శాసనసభకి శాసనసభ్యులకి తెలియచేసి చర్చించి తీసుకుంటారు. గతంలో మీరు రాజధాని బిల్లులు ఉపసంహరించుకున్నప్పుడు కానీ రాజధానికి కొత్త బిల్లు తీసుకొచ్చినప్పుడు కానీ సడన్ గా శాసనసభలో చూసి విస్మయం చెందారు. కానీ మీకు కనీసం సంప్రదించకపోవడం శాసనసభ్యులు ఈరోజు చాలా ఆవేదనతో బాధతో ఉన్నారు. వారి గురించి మీరు మాట్లాడుకోండి, మా గురించి మీరు మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. మేము శాసనసభకు వస్తాం, ప్రజల సమస్యలన్నీ శాసనసభలో లేవనెత్తాం. మీరు 3 సంవత్సరాలు మేము ఎప్పుడు మైక్ అడిగినా ఇవ్వలేదు, ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఎప్పుడు మాట్లాడినా సరే మైక్ కట్ చేశారు, మాకు అసలు వాకౌట్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. మీరు ఇన్ని చేసినా సరే మేము బాధ్యతగా మా డ్యూటీ మేము చెయ్యాలి. కాబట్టి అనేక సమస్యలు 1 కాదు 2 కాదు ఈరోజు రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు, ప్రకృతి విపత్తులు వచ్చాయి, నష్టపరిహారం ఇవ్వలేదు, ధాన్యం కొన్ని డబ్బులు ఇవ్వడం లేదు, ఇటువంటి సమస్యలు ఉన్నాయి. మొన్ననే అమరావతి రాజధాని A1 నుంచి మేము పోరాటం చేస్తున్నాం, మేము న్యాయాన్ని కాపాడమని చెప్పాం, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా శాసనసభలో ఎంత మొత్తుకున్నా మూర్ఖపు ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్ళింది. చివరికి న్యాయస్థానంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటి నిర్ణయం, ఆ రోజు తెలుగుదేశం పార్టీ కాదు అన్ని పక్షాలు 5 కోట్ల మంది ప్రజలు తీసుకున్న నిర్ణయమని నిన్నే హైకోర్టు స్పష్టంగా తీర్పిచ్చినా సరే వీళ్ళకి బుద్ధి రాలేదు, జ్ఞానం రాలేదు. మళ్ళీ ఈరోజు కొంతమంది మంత్రులు రేపు మళ్ళీ మేము బిల్లు పెడతాం, కొత్తగా ఏదైనా చట్టం తీసుకొస్తామని మాట్లాడుతున్నారు. దీని మీద కూడా మేము తెలుగుదేశం పక్షాన న్యాయం గురించి ధర్మం గురించి మాట్లాడతాం. ఈరోజు పోలవరం ప్రాజెక్టు 74% పూర్తి చేశాం, ఈ 2-3 సంవత్సరాలు 1% కూడా పూర్తి చేయలేదు. నిన్న కేంద్ర మంత్రి గారు వస్తే సన్నాయి నొప్పులు నొప్పుతున్నారు,
దాని గురించి కూడా చర్చిస్తాం. ఎత్తు తగ్గించి పోలవరం ప్రాజెక్టు కూడా ఒక డ్యామ్గా తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నిరుద్యోగ సమస్య ఉంది, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ప్రతి జనవరిలో ఇస్తామన్నారు. ఈ 5-3 సంవత్సరాల్లో ఒకసారి జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నిరుద్యోగులు విపరీతంగా సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారు, ఒక్కరికొక్క న్యాయం జరగడం లేదు. ఈ సమస్యలన్నీ కూడా శాసనసభలో లేవనెత్తడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మీ బాబా హత్య రాష్ట్రంలో ఒక ప్రధాన అంశంగా ఈరోజు చర్చ జరుగుతుంది, దాని మీద కూడా శాసనసభలో మాట్లాడదు. ఈ విషయాలన్నీ మేము లేవనెత్తాం. మీకు ఏమైనా సరే చెప్పు శుద్ధి ఉంటే మేము లేవనెత్తిన ప్రతి ఇష్యూ మీద మీరు చర్చ పెట్టాలి, మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. మేము మాట్లాడిన తర్వాత మీరు దానికి సమాధానం చెప్పాలి. మీది కరెక్టు, మాది కరెక్టు, ప్రజలు చూసి అంతిమంగా నిర్ణయిస్తారు. కనీసం శాసనసభకి వెళ్తే మేము వచ్చామో లేదో తెలియటం లేదు ప్రజలు, మా ముఖాలు కూడా చూపించడం లేదు. మేము ఎంత అరిచి గీకు పెట్టినా సరే కనీసం చూపించినటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఇవన్నీ మేము భరిస్తున్నాం. భరించి ప్రజల పక్షాన్ని ఎన్ని సమస్యలు, ఈ మధ్య మా పార్టీ కార్యాలయంలో ఉంటే చాలామంది వస్తున్నారు, అయ్యా ఈ సమస్య మీరు శాసనసభలో లేవనెత్తండి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈరోజు నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగాలకి జీతాలు ఇవ్వడం లేదు, ఎలక్షన్ల ముందు అందరికీ రెగ్యులేట్ చేస్తా ఉన్నారు, అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయులు, అదేవిధంగా ఈరోజు ఉద్యోగులు వారి పిఆర్సీ విషయంలోగా, వారికి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్ విషయంలోగా అనేకమైనటువంటి సమస్యలు మా దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ చూస్తున్నారు. ఇవన్నీ మేము లేవనెత్తడానికి నిర్ణయించాం. మీరు ఎప్పటికైనా సరే మీరు మారాలి. మీరు మారి ఇది ఒక చివరి అవకాశంగా ఇస్తున్నాం. మీలో మార్పు వచ్చి శాసనసభ అంటే ఒక పవిత్రమైనది. ఎన్నో సంవత్సరాల నుంచి చూసాం మనం, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రతిపక్షానికి వాల్యూ ఇస్తారు, ప్రతిపక్షం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలి, ప్రతిపక్షం అంటే పట్టించుకోకుండా చేయాలని ఈ 3 సంవత్సరాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మా ధ్యేయం ఒకటే, ప్రజల పక్షాన పోరాటం చేయాలి. చాలా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ లేవనెత్తడానికి మేము శాసనసభకి వెళ్తాం. మా సమస్యలన్నీ కూడా బీఏసీ మీటింగ్లో ఇస్తాం, మీరు చర్చించమని చెప్తాం. మీరు తప్పుంటే మీరు సమాధానం చెప్పండి, ఆ రకంగా ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అసెంబ్లీ పవిత్రతను కాపాడండి. అసెంబ్లీ ఈ రాష్ట్రానికి ఒక దేవాలయం, పేదవాళ్ళ సమస్యల పరిష్కారానికి ఒక వేదిక, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందుల్ని తొలగించడానికి ఒక వేదిక. ఈ వేదిక సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ఈసారైనా సరే ప్రభుత్వంలోని ప్రభుత్వంలో పెద్దల్లో మార్పు వచ్చి జరిపిస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ వాళ్ళు ఏది చేసినా మా డ్యూటీ మేము చేస్తాం. ప్రజల సమస్యలు అనేక రూపంలో ఈరోజు శాసనసభలో లేవనెత్తి పరిష్కరించడానికి మార్గం చూపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రండి రండి అని పిలుస్తున్నారు. మీరు కొన్ని టీవీల్ని ఈరోజు ఒకే ఒక టీవీ పెట్టుకొని అసెంబ్లీలో సమాచారాన్ని బయటకు ఇస్తున్నారు, అది కూడా మీకు ఏది అవసరమో, మీకు ఏదైతే బాగుంటుందో, మీకు ఏదైతే మంచి జరుగుతుందో ఆ సమాచారాన్ని బయటకు ఇస్తున్నారు తప్ప ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రతిపక్షాలు లేవనెత్తున్నటువంటి సమస్యలు ఒక్కటి కూడా మీరు బయటకు చూపించడం లేదు. శాసనసభ స్పీకర్ గారికి 3 సంవత్సరాలు అయ్యా, తమరు కూడా స్పీకర్గా కాకుండా ఒక వైసీపీ పార్టీ సభ్యులుగా ఇలాగ అంటున్నానని చెప్పి నేను, మీరేమీ బాధపడవలసిన అవసరం లేదు. ఎప్పటికైనా సరే మీరు శాసనసభ స్పీకర్గా కరెక్ట్గా మీరు వ్యవహరించి ప్రతిపక్షానికి సరైనటువంటి సమయం ఇచ్చి ప్రజా సమస్యలు లేవనెత్తడానికి ఈసారి మీరు అవకాశం ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇవ్వకపోతే ఇంకా మేమేమి చేయలేం. అదేవిధంగా కొన్ని టీవీలని మీరు బహిష్కరించారు, ప్రజాస్వామ్యం అది మంచిది కాదు. ఒకే టీవీని పెట్టుకొని మీరు మీకు కావలసిన విషయాన్ని బయటపెట్టి ప్రజల సమస్యల మీద మాట్లాడినటువంటి ప్రతిపక్షం గొంతు నొక్కడం మంచి విధానం కాదు. ఏవైతే మీరు టీవీలు బహిష్కరించారు, ఈసారి శాసనసభలో అవన్నిటికీ మీరు అవకాశం ఇచ్చి ప్రతి ఒక్క టీవీలో ప్రతి ఒక్క సభ్యుడు, ప్రతి ఒక్క పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలు, లేవనెత్తుతున్నటువంటి సమస్యలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలియాలి.
వారు సరైనటువంటి నిర్ణయం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియచేస్తూ మేము మా పాత్ర పోషిస్తాం. శాసనసభలో ప్రతి ఇష్యూని లేవనెత్తి ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాం.